శుభం బి యాదవ్. మీనరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ధనలాభము, వస్తు సేకరణ, స్థల మార్పు రావడము, అదేవిధంగా స్థలాన్ని పర్చేస్ చేయడము, తర్వాత అనుకోకుండా కలిసి వచ్చే అంశాలు ఎన్నో బాగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి పంచమలో రాహువును పిల్లల వల్ల కొంచెం మనోవేదన కలిగినప్పటికీ కూడా, ఇక్కడ గురుబలం తగ్గినప్పటికీ కూడా మనకేంటంటే ఈ 7వ ఇంట్లో ఉన్న శుక్రుడు యొక్క దృష్టి పడడం వల్ల కొంత అనుకోకుండా కొన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా రాజ్యంలో ఎప్పుడైతే శని కుంచుని లాభంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, కుజుడు ఏదో స్థిరాస్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆస్తి వ్యవహారంలో కొంత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళడానికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అది కాకుండా ప్రభుత్వ పనులు ఏవైనా పెండింగ్లు ఉన్నాయంటే పేపర్ వర్క్ కానీ, ఏమైనా లీగల్ వర్క్ కానీ, లాయర్స్ కానీ, కోర్టులో కానీ కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అవ్వడానికి అయ్యే మార్గం అంతా ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. వీళ్ళు గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, తర్వాత కాలేజెస్ ఇవన్నీ నడిపించే వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. తర్వాత విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం కొంత బలహీనంగానే మనకు కనిపిస్తుంది. వ్యాపారం అనే దృష్టితో పెట్టుకుంటూ ఏది చేసినా ఇక మీనరాశి వారికి ఈ 15 రోజుల్లో చక్ర ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 15 రోజుల్లో ఏమైనా MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లాగా అగ్రిమెంట్స్ కానీ ఏమైనా చేసుకున్నా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా లైఫ్ లాంగ్ అంటే చాలా బాగుండే అవకాశం ఉంటుంది. మంచి రోజులు, మంచి సమయం అని అనుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యస్థ స్థితిలో అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ కాకుండా లఘు పరిశ్రమలు, కూరగాయలు అనుకోండి, విత్తనాలు అనుకోండి, భూమికి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం 100కి 100 రూపాయలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం, తర్వాత అనవసరంగా స్త్రీల జోలికి వెళ్ళకుండా ఉండగలిగితే మీనరాశి వారికి స్త్రీ దోషం కొంత ఉంది కాబట్టి ఆ దోషాన్ని నుండి బయటపడడానికి కొంచెం వీలైనంత వరకు స్త్రీలకు దూరం ఉండడం మంచిది. ఇక్కడ ఏదో ఒక అలవాటు రాకుండా చూసుకోండి, అంటే వ్యసనం అన్న దానికి దూరం ఉండగలిగితే ఆరోగ్యంగా ఉండే అవకాశం మీనరాశి వారికి బాగా ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక వ్యసనాన్ని అంటజెప్పడానికి ప్రయత్నం చేస్తారు. శుక్రుడు నీచలు ఉన్నాడు కాబట్టి, 7వ భావంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక తెలియని వ్యసనంకి మనం వెళ్ళినప్పుడు ఉంటే దానివల్ల లైఫ్ లాంగ్ మనం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త పడడానికి గురుమంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలత. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.